విశాఖ జిల్లా 58వ వార్డులో ఉదయం 9 గంటలకు ఉప్పర కాలనీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ గులిగిందల లావణ్య, పార్టీ అధ్యక్షులు గులిగిందల కృష్ణ కలిసి జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా వార్డులో పూర్తి చేసుకున్న రోడ్డుని రిబ్బన్ కట్ చేసి రోడ్డు ఓపెనింగ్ జరిగింది. అనంతరం జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమంలో సుమారుగా 25 గృహాలను సందర్శించి జగన్ ప్రభుత్వం చేసిన పథకాలను వార్డు వాలంటీర్ల చేత గృహంలో ఉన్న వారికి వివరిస్తూ వారి అనుమతితో స్టిక్కర్ను ఇంటికి అంటించి వారి ఇంట్లో వారందరికీ కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. అలానే రానున్న ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో తాను పోటీ చేయనున్నట్లు తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇవ్వే మా నమ్మకం జగనన్న అనే కార్యక్రమాన్ని మొదలెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 7 లక్షల మంది సైన్యంతో నిన్న ప్రతి ఇంటికి కూడా 20వ తారీఖు లోపలి ప్రతి గడపకి కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిందో వాళ్ళు పెట్టిందో కాదు, ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో జనాల్లోంచి వచ్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే మాకు న్యాయం జరుగుతుంది, ఆయనే మాకు నమ్మకం అని ప్రజల్లోంచి ఎక్కువ ఆ మాట రావడం జరిగింది. దాని నుంచి తీసుకునే నువ్వే మా నమ్మకం జగనన్న అని ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది గత ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలు మోసపోయారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా సుఖ సంతోషాలతో రోజు కూడా వాళ్ళ ఇళ్లలో సంతోషంగా ఉంటున్నారు అనే కార్యక్రమం వాళ్ళకి తెలియజేయడం అన్నది ఈరోజు జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి మొమాటం లేకుండా మేమే అడుగుతున్నాం, అమ్మ మేము 5 ప్రశ్నలు వేస్తున్నాం, 5 ప్రశ్నలకి అవునా కాదా సమాధానం చెప్పమంటే వాళ్ళన్నింటికీ అవును చెప్తున్నారు. మేము క్రాస్ చెక్ చేసిన ప్రతి దానికి కూడా వాళ్ళ దగ్గర సమాధానం ఉంది. ఏ విధంగా లబ్ధి పొందారు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావాలి మళ్ళీ అని కూడా చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి ఇంట్లోని ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆయనకి స్థానం సంపాదించుకున్నారు. ఆయన చెప్పినట్టు వైనాట్ 175 అన్నది పూర్తిగా ఈ రోజు మేము నమ్ముతున్నాము.